యాక్చువల్గా శ్రీ రెడ్డి గురించి కూడా నేను ఒకటి మాట్లాడి పెట్టాను ఇంతకుముందు, దానికి ఆల్మోస్ట్ 15-20 లక్షల వ్యూస్ వచ్చినాయి దానికి. ఆవిడ దాంట్లో మాట్లాడింది మళ్ళీ చెప్తాను నేను. యాక్చువల్గా శ్రీరెడ్డి ఇప్పుడు సపోజ్ నాకు ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉందండి, నేను ఇఫ్ ఐఎమ్ ఎ గర్ల్ నేను హీరోయిన్ అవుదామని వచ్చాను ఫీల్డ్లోకి, నాకు ఏదైనా తప్పుడు పనులు చేస్తే కానీ అవకాశం ఉందని చెప్పారు. అది చేయకపోతే కానీ నేను బతకలేని పరిస్థితులు అయితే ఉండగా, తప్పు చేసినా సరే ఏదో ఒకటి చేయాలి అనుకున్నారంటే 100% యువర్ రాంగ్. ఫస్ట్ ఆపర్చునిటీ రాలేదు, ఇంటికి వెళ్ళి పని చేసుకో, వేరే జాబ్ చేసుకో, నష్టమే ఉంది. ఇప్పుడు నువ్వు హీరోయిన్ అవ్వకపోతే తెలుగు సినిమా ఫీల్డ్ ఏం మానేయలేదు కదా, ఆగిపోదు, ఎందుకంత కష్టం. ఆ అమ్మాయి నేను అడిగిన క్వశ్చన్ అదే శ్రీరెడ్డిని కూడా. సాక్షి టీవీలోనో ఏదో ఛానల్లో అమ్మాయి న్యూస్ రీడర్గా వర్క్ చేసేది, న్యూస్ రీడర్లకు మంచి ఇన్కమే ఉంది, మినిమం ఒక 40-50 వేలు స్టార్ట్ చేస్తే 2-3 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉంది నెలకు శాలరీ, మంచి ఇన్కమ్, మంచి స్టేజ్లో ఉంది. సినిమాల కోసం ట్రై చేసింది, ఏవో చిన్న చిన్న ఆపర్చునిటీస్ వచ్చాయి, పెద్ద సక్సెస్ కాలేదు, వెనక్కి వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటే అయిపోతుంది. నన్ను వాడు పాడు చేశాడు, వీడి దగ్గరికి వెళ్ళాను, వాడట ఇంతమంది దగ్గరికి అసలు ఎవడెళ్ళమన్నాడు నిన్ను, ఎందుకు ఇవన్నీ చేయడు? మళ్ళీ ఇప్పుడు చేయాల్సినవన్నీ చేసేసి చివరిలో వచ్చి ప్లస్ ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూలు చూడండి, అమ్మాయి పచ్చి బూతులు ఉంటాయి. ఆ అమ్మాయి సెల్ఫీ వీడియోస్ ఫేస్బుక్లో, అప్పట్లో నాకు ఫ్రెండ్ ఫేస్బుక్లో కూడా అంతే, నా పర్సనాలిటీ ఎట్లా ఉంది, నా ఇవేలా ఉన్నాయి అవేలా ఉన్నాయి, నా పార్ట్స్ గురించి, ప్రైవేట్ పార్ట్స్ గురించి అని ఓపెన్గా అన్నమాట. బికాస్ షీ వాంట్ పాపులారిటీ. అమ్మాయికి సబ్జెక్ట్ మీద పోరాటాలు చేయాలి ఇట్లాంటివి కోరికలు ఏమి లేవు అనకూడదు, నిజం. మీరు మీకు 4-5 ఇంటర్వ్యూలు చేస్తే మీకు సబ్జెక్ట్ అర్థమైపోతుంది. పోరాటం కంటే అమ్మాయికి పబ్లిసిటీ కావాలి, పాపులారిటీ కావాలి. ఈ పాపులారిటీ కోసం చేసినవే అమ్మాయి ట్రిక్స్ అన్నీ. ఆ అమ్మాయిని చూసి ఇంకొంతమంది వచ్చారు ఫీల్డ్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, వాళ్ళ అట్ట అయిపోయింది, మమ్మల్ని ఇలా పిలిచారు, మేము అది మేము ఇది. ఇంకెవరికి అంత పాపులారిటీ రాలా, ఎందుకంటే ఆ అమ్మాయి వాడిన భాష వేరు, ఆ భాష మిగతా వాళ్ళు వాడేంత ధైర్యం చేయలేక వీళ్ళకి రాలేదు. వీళ్ళు కూడా ఆ బూతులు మాట్లాడితే వీళ్ళకి కూడా పాపులారిటీ వచ్చింది. శ్రీరెడ్డి పెద్ద పోరాటం చేసిందని నేనేం ఫీల్ అవ్వను, నేనేంటి ఎవడు ఫీల్ అవ్వడు. మీరు నాది ఆ ఇంటర్వ్యూ శ్రీరెడ్డిది మాట్లాడింది చూస్తే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. నేను అదే అడిగాను, ఎందుకు వెళ్ళిపోలేదు, ప్లస్ పడుకోబెట్టుకునే అవకాశం లేదని పోట్లాడింది అమ్మాయి. నువ్వు పడుకోవడమే తప్పండి, పడుకోబెట్టుకునే అవకాశాలు ఇస్తే వాడి మంచోడు నేనా? అసలు ఆ పోరాటం చేయడానికి కూడా ఒక అర్హత ఉండాలిగా. ఏం పోరాటం, అదేం పోరాటం? నేను ఆ దగ్గర పడుకున్నాను, నన్ను వాడుకుంది అవకాశం ఇవ్వలేదు, ఇది పోరాటమా? ఇదే రకమైన పోరాటం. అసలు ఆ కాస్టింగ్ కోచ్ ఆ అమ్మాయి అది పెద్ద పోరాటం అని నేనైతే ఫీల్ అవ్వలేదు.